అస్సలాం అలైకుమ్, నమస్తే. ఈరోజు వీడియోలోని కేక్ చేశానండి. కేక్ ఏమొచ్చి అందరికీ తెలిసిందే, కాకపోతే నేను ఈరోజు బొంబాయి రవ్వతో చేశాను అనమాట. ఉప్మా రవ్వతో కాదు, ఇడ్లీలు చేసుకుంటారు కదా, ఆ నూకతో అయితే చేశాను. అలాగే మనకి ఈవినింగ్ తినాలనిపించినప్పుడు పిల్లలకి బ్రేక్ బాక్స్లో కానీ లేకపోతే టీతో ముంచుకొనైనా మనం తినొచ్చు అనమాట. ఇలా పిల్లల బాక్స్లోని వాళ్ళు ఈవినింగ్ రాగానే ఇలా స్నాక్స్ అయితే రెడీ చేసి పెట్టేశాను. అలాగే మీకు యూస్ఫుల్ అవుతుంది కదా అని వీడియో చేశాను, వేడిగా ఉందన్నమాట. అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా చేశాను, ఇది అందరికీ తెలిసిందే. మీకు ఇంట్లో ఉన్న వాటితోనే మీరు ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసేసుకోండి. ఇందులో కొన్ని ఐటమ్స్ అయితే వేసాను, అవి కూడా ఏటో చూపించేస్తాను. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనం కేక్కి ఏమేమి కావాలో అవన్నీ దగ్గరికి పెట్టేసి ఉంచేసుకున్నాను. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ అన్నమాట, ఇడ్లీ నూక. అది అన్నీ ఒకే కప్పు మెజర్మెంట్ అయితే తీసుకోండి. నేను ఈ కప్పు సైజ్ మీకు చూపిస్తున్నాను, దీనికన్నా మీకు తక్కువగా కావాలంటే అదే మెజర్మెంట్ తీసుకోండి. ఇడ్లీ రవ్వ నానడానికి టైం పడుతుందండి. అలాగే పాలు కూడా వేడి పాలే తీసుకోవాలి. అలాగే ఇది చిన్న నూకలా ఉంది, మీకు కొద్దిగా పెద్ద నూకలా కనిపిస్తే చిన్న మిక్సీలో ఒకసారి మెల్లిగా అటు ఇటు తిప్పుతూ తీసేయండి. అది ముందుగానే వేడి చేసుకుని పాలు అనమాట. ఒక కప్పు వరకు పాలు తీసుకున్నాను, అందులోని సగం వరకు వేస్తున్నాను. మిగతా సగం మనం అంతా ప్రిపేర్ చేస్తాం కదా, దాని తర్వాత సాలకపోతే ఒకవేళ వేద్దామని చెప్పేసి ఉంచేసాను. అలాగే ఒక కప్పు వరకు పంచదార తీసుకున్నాను, అది కూడా సగమే వేసుకున్నాను. మనం స్వీట్ ఎంత తింటామో దాని ప్రకారం అయితే చేసుకోవాలి, ఎక్కువ వేస్తే తినలేం కదా. అలాగే ఇవన్నింటిని బాగా కలుపుకొని ఒక 20-30 నిమిషాల వరకు అయితే పక్కకు పెట్టి ఉంచేసుకోవాలి, నానాలన్నమాట. మొత్తం అంతా వేడిపాలు వేయండి, మరీ అంత చల్లగా ఉండొద్దు, అంత వేడిగా అవద్దు, నార్మల్ హీట్లో ఉంటే సరిపోతుంది. ఇది నానడానికి టైం పడుతుంది కదా, ఇది మూత పెట్టేసి పక్కన పెట్టి ఉంచేసుకుందాం. ఇప్పుడైతే లడ్డూలకి ప్రిపేర్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఉన్నాయి కదా, మీ దగ్గర ఏ ఇంగ్రీడియంట్స్ అంటే దానితోనే చేసేసుకోండి. నేనైతే ఇలాగ ద్రాక్ష ఉంటుంది కదా, దీని ఏమంటారు, ఖర్జూర్ని బాగా కడుక్కోవాలి ఫస్ట్. ఏ ఖర్జూర్ అయినా ఫస్ట్ కడుక్కోవాలండి. కడిగేసి ఆ వాటర్ అంతా డ్రై చేసేసుకోవాలి. ఇందులోనే నేను డీమార్ట్లో కొనేదండి బాదం, ఎక్కడైనా దొరుకుతుంది. ఈ బాదం ఒక కప్పు తీసుకుంటున్నాను, అందులోనే పల్లీలు కూడా తీసుకుంటున్నాను. అలాగే పిక్కలన్నీ తీసేసి పక్కకు పెట్టి ఉంచేసుకోవాలి మొత్తం అంతా. ఇది పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి, ఎవరైనా తినవచ్చు. అలాగే వీక్గా ఉన్న పిల్లలు కానివ్వండి, కొంచెం ఇందులో ఎక్కువ బాదం వేయడం వల్ల వాళ్ళ మైండ్ కూడా కొంచెం షార్ప్గా ఉంటుంది. అదే కాదు, బాదంని రాత్రి అంతా నానబెట్టేసుకుని మార్నింగ్ లేదని తొక్కు తీసేసి మనము పేస్ట్లా చేసుకుని ఫేస్కి అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్లకి చాలా బాగుంటుంది. అలాగే డార్క్ స్పాట్స్ అంటారు కదా, ముఖం మీద చిన్న చిన్న నల్లగా ఉండడం, కళ్ళు కింద నల్లగా ఉండడం, ఇది చేయడం వల్ల తగ్గుతుంది. 1 వీక్ ట్రై చేసి చూడండి. అలాగే నేను ఈ క్లీన్ చేసేసుకున్నాను. అలాగే మిగతా బాదంని ఒక జార్లోనైతే వేసేసుకున్నాను. ఒక కప్పు బాదము, అరకప్పు వచ్చేసి కాజు తీసుకున్నాను. అలాగే అందులోని పావు వంతు పల్లీలు తీసుకున్నాను. ఇలాగ మనం స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట బాదము. అలాగే ఇవి చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి, మీకు ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. మొత్తం చిన్నగా లేకపోయినా మనం క్రాస్గా గుండెలాగైనా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఈ ప్లేట్లో చేస్తుంటే ఎగిరిపోతుందని ప్లేట్ మార్చాను అన్నమాట. ప్లేట్ మార్చేసి అందులోని కట్ చేసేసుకున్నాను. అలాగే మన హెయిర్కి కూడా బాదం చాలా మంచిదండి, మనకి బాదం ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా మనం హెయిర్కి అప్లై చేసుకుంటే మనకి హెయిర్ అనేది చిన్న చిన్నగా వస్తాయి అన్నమాట. అలాగే మన హెయిర్ పెరగడానికి చిన్న చిగుర్లు ఉంటాయి కదా లాస్ట్న, మంత్లీ ఒక్కొక్కసారి కిందని కట్ చేస్తూ ఉంటే మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది. అలాగే మనం ఈ బాదం ఆయిల్ని హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ కూడా స్మూత్గా అవుతుంది. ఇప్పుడైతే మొత్తం అంతా కట్ చేసి ఉంచేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్లోని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకేసారి వేస్తే మనం పేస్ట్ అవ్వదు. ఇదంతా వేసేసుకొని ఒకసారి తిప్పుతూ ఆపుతూ ఉంటే మనకి మెత్తని పేస్ట్ లాగా అయితే అయిపోతుంది. చూసారు కదా, ఇదే విధంగా రావాలి. అలాగే నెక్స్ట్ ఇది కూడా అలాగే చేసేసుకొని రెండు ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇది డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కూడా మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ గ్లో వస్తుంది, వెయిట్ కూడా పెరుగుతారు. అందులో చిన్నపిల్లలకి ఎక్కువ వేస్తూ ఉండండి, లంచ్ బాక్స్లో కానీ లేకపోతే రాగానే ఇలాగ మనం ప్రిపేర్ చేసుకుని ఇచ్చామనుకోండి తింటారు. డైరెక్ట్గా తిండు ఇలా చేసినా తింటారు, లేకపోతే వీటిని పేస్ట్ చేసేసుకొని పాలల్లోనైనా మనం ఇస్తే చక్కగా తాగేస్తారండి. వీక్గా ఉన్న పిల్లలని కాదు, ఎవరైనా ఈ పౌడర్ చేసుకొని పాలలో కలుపుకొని తాగితే చాలా స్ట్రాంగ్గా ఉంటారు, అలాగే వీక్గా ఉండరు అన్నమాట. డెలివరీ తర్వాత మనకి నడుము నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది కదండి,
వాళ్ళు కూడా తాగితే పెయిన్ అనేది తగ్గుతుంది. అందులో కాకపోతే నల్లబెల్లం ఉంటుంది కదా, అది వేసుకొని తాగితే చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులోనే గసగసాలు 1 స్పూన్ వరకు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది రోస్ట్ చేస్తే కొంచెం తిన్నప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఇలాగ వేగిన తర్వాత వేరే ప్లేట్లో తీసి ఉంచేసుకోవాలి. ఈ గసగసాలని రాత్రి నానబెట్టేసి చిన్నపిల్లలకి వేడి చేసినప్పుడు కొంచెం పేస్ట్లా చేసి అందులోని పటకబెల్లం వేసి తాగిస్తే వేడి తగ్గుతుంది, చలవ చేస్తుంది అన్నమాట. అందులోనే ఇప్పుడు నేను పల్లీలు కూడా వేసుకుని ఇలా వేయించేసుకోవాలి. పల్లీలు అయితే వేస్తున్నాను. ఇందులో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకేవో బోల్డ్ సీడ్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్ని వాటితోనే చేసుకోండి నీట్గా, చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లోని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇది వేడయ్యాక ముందుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న బాదంని కాజుని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. మరీ మార్చకూడదు, మార్చితే దాని ఫ్లేవర్ అంతా పోతుంది, అలాగే స్మెల్ కూడా వేరేలాగా వస్తుంది. ఇది కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇందులోనే డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది, అది వేసుకోండి. డ్రైది లేకపోతే మామూలుగా మనం కొబ్బరికాయ ఉంటుంది కదా తురిమేసి అది వేనా వేసుకోవచ్చు. అది వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అన్నమాట, పచ్చిగా ఉంటుంది కదా. ఇలా డ్రైది అయితే ఇలాగ వేసేసుకొని ఒక ఇది 20 డేస్ వరకైనా ఉంటుందండి. అది కొంచెం వేగిన తర్వాత గసగసాలు కూడా వేసేసుకొని ఒకసారి వేయించేసుకోండి. ఇది మొత్తం అంతా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఉంచేసుకోవాలి. అదే ప్యాన్లోని మళ్ళీ ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఫస్ట్ మనము ఖర్జూర్ని మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా మనం ఒకసారి నెయ్యి దానికి బాగా పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు అటు ఇటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి లడ్డూలు ఫ్లేవర్గా వస్తాయి, అలాగే ఫ్లేవర్ 2 ఒకటే కదా. చూసారు కదా ఇంత దానికి ఇప్పుడు దానికి ఎంత డిఫరెంట్ ఉందో. సో ఇలాగే మొత్తం అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాతే చెయ్యి పట్టండి, లేకపోతే మన చేయకున్న తోలు మొత్తం అందులోనే ఉంటుంది. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసేసుకొని స్పూన్తో కలుపుకొని పక్కకు పెట్టి ఉంచేసుకోండి ఒక 1/2 గంట వరకైనా. నేను లాస్ట్ దించే ముందు అయితే నువ్వులు వేసుకున్నాను. నువ్వులు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నువ్వులు రోజున మార్నింగ్ ఈవినింగ్ 2 స్పూన్లు తినడం వల్ల ముడికి నొప్పి ఉన్న వాళ్ళకి తగ్గుతుందంట, మా అమ్మ చెప్పారు, అది మీకు చెప్తున్నాను. అలాగే గసగసాలు కూడా ఇంకొద్ది కొట్టి వేసేసుకొని మొత్తం అంతా కలుపుకోవడానికి అయితే నేను రెడీ అవుతున్నాను. ఇలా కలిపేసుకొని ఇది వేడిగా ఉంది కాబట్టి కాసేపు వరకు ఉంచేసుకోవాలి. ఇలాగా ఇది చల్లగయ్యేలోపు నేను అన్నం కూడా తినేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయిపోయింది, అంటే వీటి చేయడానికే నాకు టైం సరిపోయింది అన్నమాట. ఇలాగా ఇది కూడా నానిపోయింది, అదే మనం కేక్కి ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా, కేక్ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. నేను మార్నింగ్ పప్పుచారున్న అలాగే బీన్స్ వంకాయ కలిపి ఫ్రై చేస్తాను అన్నమాట. భోజనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని చిన్న ఉండలుగా చేసుకుని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. అయితే ఏమైందంటే ఇందులోని పీనట్స్ ఎక్కువైపోయాయి అన్నమాట, అదే పలుకులు ఎక్కువైపోయాయి. మొత్తానికైతే ఉండలన్నీ ఇలాగ వచ్చేసాయి. ఈ పలుకుల్ని, ఈ బాదము, జీడిపప్పుని మళ్ళీ ఇప్పుడు మనం కేక్ చేస్తాం కదా అందులోనైతే వేసేసుకుంటాను. అలాగే చాలా బాగుంది, కరెక్ట్ షుగర్ టేస్ట్ కూడా సరిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి, చాలా బాగుంది. ఇందులో లాస్ట్ మనం నువ్వులు వేసాం కదా, అది కూడా మనకు తెలియటం లేదు, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలాగ పిల్లలకి ఈవినింగ్ అయినా లంచ్ బాక్స్లో కూడా ఇలా రెడీ చేసి పెట్టేయండి. ఇప్పుడైతే కేక్ని ఇవి మనం బాక్స్లో కానీ జార్లో కానీ ఇలా స్టోర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 20-15 డేస్ వరకు బాగుంటాయి. అలాగే ఇప్పుడు మనం కేక్కి రెడీ చేసుకుందాం. ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా, దీన్ని బాగా కలుపుకొని, ఇదంటే ఉప్మా నౌకైతే బేగా నానిపోతుంది, ఇడ్లీ రవ్వ కదా కొంచెం 1-2 గంటలు అయితే పడుతుంది. అలాగే ఒక మిక్సీ జార్లోని మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇందులోనే మిల్క్ పౌడర్ కూడా వేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే, కాకపోతే వేసుకుంటే టేస్ట్గానో స్పాంజీ లాగా వస్తుంది. 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇందులోనే నేను కస్టర్డ్ పౌడర్ 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా వేసుకోండి. ఇందులోనే మైదా కూడా 3 స్పూన్లు వేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే వద్దు. ఇప్పుడు మిగతా చెప్పిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకోండి. అలాగే ముందుగా నేను నెయ్యిని వేడి చేసుకొని చల్లగబెట్టి వేసుకున్నాను. మీ నెయ్యి ప్లేస్లోని బటన్ కానీ
ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. చిక్కగా ఉంది కదా, ముందుగా మనం ఒక కప్పు పాలు తీసుకున్నాం కదా, ఆ పాల్లోనే కొద్దిగా పాలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా కరెక్ట్గా స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఇందులోనే మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పాను కదా, అది కొద్ది కొద్దిగా వేసుకొని ఇందులోనే మిక్సీ చేసేయండి. పిల్లలు ఎలా తినేస్తారో తెలియకుండా ఒకేట తినమంటే తినరు కదా. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టి ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనం ఎందులోయితే కేక్ రెడీ చేయాలనుకుంటున్నామో దానికి కొద్దిగా ఆయిల్ రాసి ఆయిల్ కానీ పిండి కానీ వేసుకోవాలి. అలాగే బటర్ పేపర్ లేకపోతే ఇలాగ పేపర్ని మనం ఒక సర్కిల్లా కట్ చేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ నుంచి వేరే బౌల్లో వేసేసుకోవాలి మొత్తాన్ని. ఈ మొత్తం అంతా వేసిన తర్వాత ఇందులోని ఒక అర స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేయండి. ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేయండి. ఇందులోనే ఒక అర చెక్క నిమ్మరసం కూడా పిండండి. నిమ్మరసం వేయడం వల్ల మొత్తం అంతటిని అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. చాలా బాగా కూడా కరెక్ట్గా స్ట్రక్చర్ చేస్తుంది, అంత బాగా నీట్గా ఉంటుందన్నమాట. ఇందులో అయితే పాలు మిగిలిపోయాయి, మన కప్పు పాలు అవసరం లేదు. ఇందులోనే కొద్దిగా ఉండిపోయి ముందుగా మనం కట్ చేసుకున్న చెర్రీ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోండి. అలాగే బాదం, జీడిపప్పు ఇవన్నీ ఆప్షనల్లే, వద్దు అనుకుంటే డైరెక్ట్ మనం ఇలాగే చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలిపేసుకున్నాం కదా, ఈ బ్యాటర్ మొత్తం గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనం లాస్ట్న కొద్దిగా టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోండి, లేకపోతే మనం ముందుగా కట్ చేసుకున్న చెర్రీ ముక్కల్ని కూడా వేసుకోండి. ఒకసారి ట్యాప్ చేశారనుకుంటే బబుల్స్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఇలాగే మనం మూత పెట్టుకొని అలాగ మనం ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టేసి ఉంచేసుకోవచ్చు. ఇది కుక్ అవ్వడానికి నాకు 25 to 30 minutes వరకు అయ్యింది. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. మనం పైన మూత అయితే కన్ఫామ్గా పెట్టాలి, అప్పుడు కింద ఆవిరంతా ఆ గిన్నెలోకి వెళ్తుంది, ఇంకా అవ్వాలన్నమాట. కరెక్ట్గా 30 minutes అయితే అయింది, ఇప్పుడు చూస్తున్నాము. అలాగే నేను చిన్న మంట మీద ఉడికించుకున్నాను కాబట్టి ఇంత టైం అయింది. మీరు కావాలంటే కొంచెం పెద్ద మంట పెట్టుకొని మీడియంలోని ఒక 20 minutes అయితే అయిపోతుంది. ఇదైతే ఇప్పుడు తీసేస్తున్నాను. ఇది పిల్లలు వచ్చాక నేను కట్ చేస్తాను వాళ్ళతోనే, కాకపోతే చల్లగా అవ్వాలి. ఇప్పుడు టైము 4:30 అయింది. ముందే మనం ఇలా సైడ్ చేసి సైడ్లు కట్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఈజీగా మనం ఆల్రెడీ పేపర్ పెట్టేసాం కాబట్టి ఈజీగా ఇలా బోర్లించి కానీ పడిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ బొంబాయి రవ లేకపోతే ఉప్మా రవ్వతో ట్రై చేయండి. నేనైతే బొంబాయి రవ్వతో ట్రై చేశాను. చూసారు కదా ఎంత చక్కగా బేక్ అయిపోయిందో. దగ్గర దగ్గర 30 minutes అయితే బాగా ఉడికిపోయింది. అలాగే కొద్దిగా వేడిగా ఉంది, ఇది చల్లగయ్యేలోగా అప్పుడు కట్ చేసి చూపిస్తాను. ఇలా మా పిల్లలు కూడా వచ్చేసారు. అచ్చ నిచ్చిత కట్టుకున్నా సైడ్ కేక్ ట్రయాంగిల్ షేప్ కట్టుకుని ఇదిరేక్ ఇదే చూపు రే ఇదే అచ్చ కేక్ కతరిగే అచ్చే. ఫస్ట్ మా పాప చూడగానే ఆమ్లెట్ అని అడిగింది. ఆమ్లెట్ అడిగితే కాదమ్మా కేక్ అన్నాను. మరి ఆమ్లెట్ ఆ కలర్లో ఉంది. అలాగే వాళ్ళిద్దరు రాగానే కట్ చేయించాను. మా బాబు బర్త్డే అనుకుని ఫీల్ అయిపోతున్నాడు పాపము. అలాగే ఈరోజు కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది. అలాగే లడ్డూస్ కూడా రెడీ అయిపోయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో లంచ్ బాక్స్లో కూడా పెడుతూ ఉండండి. రేపు ఇంకో వీడియోతో మీ ముందు వచ్చేస్తాను. నా వీడియో మీకు నచ్చితే ఒకసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఎలాగా అయ్యిందో అని చెప్పి. చూసారు కదా కేక్ కూడా చాలా స్మూత్గా పొడి పొడిగా ఉన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.